శ్రీమతమ నేను మీ చిర్రాగురి నిత్య జీవితంలో మనం తెలియక చేసేటటువంటి పొరపాటులో ఒక పొరపాటు ఖాళీ కంచంలో అన్నం పెట్టడం మనకి తెలియక ఏం చేస్తామయ్యా అంటే కంచం ఒకటి తీసుకుని దాంట్లో అంత అన్నం పెట్టేసి ఒరే అబ్బాయి ఇదిగో నీకు నచ్చిన పచ్చడో కూర వేసుకొని ఇచ్చేస్తూ ఉంటాం యథార్థానికి ఖాళీ కంచంలో మొదటిగా అన్నం పెట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే పితృకార్యాలకి అన్నము మన కార్యాల్లో ఆధరువు అని ఒక సామెతో ఉంటుంది పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే తద్దినాలు గాని మాసికాలు గాని సంవత్సరేకాలు గాని ఇలాంటి కార్యక్రమాలు పితృదేవతలకు సంబంధించి చేసేటప్పుడు ఆకులో మొట్టమొదటిగా అన్నం పెడతారు అందుకే చపాయి సంభక్ష్యం ఘతంచ వ్యంజనాధికం అంటారు అన్నమాట కాబట్టి పితృ కార్యాల్లో ఎప్పుడో మొట్టమొదటిగా అన్నమే పెట్టాలి కానీ దేవకార్యాలకి మనకి వచ్చేటప్పటికి ఏం చేయాలి మొట్టమొదటిగా అన్నం పెట్టకూడదు ఆధరువు పెట్టాలి ఆధరువు అంటే కూర కానీ పచ్చడి కానీ పప్పు కానీ పులుసు కానీ నెయ్యి కానీ ఇలాంటివి ఏమైనా వడ్డించిన తరువాత మాత్రమే అన్నం పెట్టాలి ముందుగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్నాన్ని పెట్టకూడదు కంచంలో మనం తినేటప్పుడు ఎప్పుడైనా పొరపాటున కనుక మీరు అన్నాన్ని పెట్టారు అంటే దరిద్రాన్ని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నట్టే కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఖాళీ కంచంలో మొట్టమొదటిగా అన్నాన్ని వడ్డించకూడదు అదేవిధంగా మన వాళ్ళు చాలామంది అన్నం పెట్టేటప్పుడు ఆ గరిటని గిన్నె లోపల సౌండ్ చేస్తుంటారు టకటక తగులుతూ ఉంటుంది అన్నం గిన్నె లోపల అలా కూడా చేయకూడదు అట ఎప్పుడైతే అన్నం గిన్నె అంటే వంట గిన్నెల లోపల శబ్దం చేస్తారో అది పితృదేవతలకు ఆహ్వానం వాళ్ళని భోజనానికి పిలిచినట్టు లెక్క మీరేమో గిన్నె లోపల సౌండ్లు చేసేసి వాళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళకి పెట్టకుండా మీరు తినేస్తున్నారనుకోండి వాళ్ళు రోదించి అంటే ఏడిచి ఆ కన్నీళ్ళతో తమ కడుపు నింపుకుని వెళ్ళిపోతారట అయ్యో మమ్మల్ని పిలిచారు కనీసం మాకు ఏమి పెట్టకుండా మమ్మల్ని పంపించేసి వాళ్ళు తినేస్తారని బాధపడతారట కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి పొరపాట్లు చేయకండి మనం తెలియక ఒకవేళ కనుక ఇప్పటివరకు చేసి ఉంటే ఇప్పుడు మన చిర్రావు గారు ఉన్నారు కదా మన ఛానల్లో చిరా ఊరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటివన్నీ కూడా మీకు చెప్పడానికి ప్రతీదీ చెప్పడానికి నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి చక్కగా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మనం నిత్య జీవితంలో చేసేటటువంటి పొరపాట్లన్నింటినీ కూడా నేను సరిచేసి చెప్పి తద్వారా మీరు ఐశ్వర్యాన్ని పొందడానికి సుఖంగా ఉండడానికి దరిద్రాన్ని తొలగించుకోవడానికి నా తరఫున నేను మీకు సహాయం చేస్తాను జయం